दिवान चेरुवु दिल्ली पब्लिक स्कूल एदुरुगा अत्याधुनिक टेक्नालजी तो मेगा ग्यारेज नु आदिवारं राजमहेंद्रवरं अर्बन डेवलपमेंट अथारिटी चेयरपर्सन मेडपाटी शर्मिला रेड्डी ज्योति प्रज्वलन चेसी रिब्बन कट चेसी प्रारंभिंचारु। अनंतरं मिशन स्विच आन चेसारु। राजानगरं शासन सभ्युलु जक्कपूडी राजा वैसीपी रूरल कोऑर्डिनेटर चंदन नागेश्वर्लु हाजरै इतर विभागालनु प्रारंभिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాల ప్రాంగణంలో అన్ని బ్రాండ్ల ఫోర్ వీలర్లను రిపేర్ చేయడానికి ఆధునిక టెక్నాలజీతో గ్యారేజ్ ప్రారంభించడం అభినందనీయమన్నారు। నూతన వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు। మెగా గ్యారేజ్ అధినేత పులగం ప్రసాద్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు। గ్యారేజ్ అధినేత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అన్ని బ్రాండ్ ఫోర్ వీలర్లకు తమ గ్యారేజ్లో పెయింటింగ్ డెంటింగ్ రిపేర్ సేవలు అందిస్తామన్నారు। మంచి శిక్షణ తీసుకున్న మెకానిక్లతో పాటు ఎల్జీ పెయింట్ బూత్ అందుబాటులో ఉందన్నారు। పెయింటింగ్ డెంట్ తీయడం వాహన రిపేర్లో కంపెనీ వర్క్ షాప్ కు ఏ మాత్రం తీసిపోకుండా మెరుగైన వేగవంతమైన సేవలు అందిస్తామన్నారు। ఈ కార్యక్రమంలో శాంతి తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కరించుకుంటూ మరి రోజున మరి రాజమహేంద్రవరంలో మరి మెగా గ్యారేజ్ మరి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా మంచి వినూత్నమైన కాన్సెప్ట్ తో మరి ఈ రోజు గ్యారేజ్ ఓపెనింగ్ కి నేను రావడం నాకు చాలా ఆనందంగా ఉంది। నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా సిటీ సైడ్ కాన్సెప్ట్స్ అండి। అంటే సిటీకి వెళ్తే మన కార్ పట్టుకెళ్ళగానే ఒక 20 మినిట్స్ మనం వెయిట్ చేయగలితే ఫుల్ కార్ సర్వీసింగ్ చేసే విధానంలో కొత్తగా ఈరోజు మన రాజమహేంద్రవరంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కింద ఓపెన్ చేయడం ముందుగా రాజమహేంద్రవరంలో ప్రజలందరి తరఫున చాలా స్పెషల్గా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఈ మరి ఈ హెక్టిక్ షెడ్యూల్లో సో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా 20 మినిట్స్ మరి ఫుల్ కార్ క్లీనింగ్ అదే విధంగా ఒక వినూత్నంగా సో మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇది జనరల్ గా వెళ్తే కూడా హై రేంజ్ షోరూమ్స్ లోనే ఈ కాన్సెప్ట్ ఉంటుంది। సో రాజమహేంద్రవరంలో ఇంత మంచి కాన్సెప్ట్ మరి చేసినందుకు ముందుగా మరి ప్రసాద్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్। అదే విధంగా ఇటువంటి మంచి మంచిగా సో ఇక్కడే కాకుండా మనం ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా అవడం జరిగింది మన జిల్లాలో కాకుండా ఇంకా వేరే జిల్లాల్లో కూడా ఆయన బ్రాంచ్లు ఓపెన్ చేయాలని అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీకి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ।